అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఏదేచిగా ఉల్లంఘిస్తున్నట్లు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు తెలిపారు. గురువారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ కావలిలో ఎప్పుడో చనిపోయిన రాజకీయ నాయకులకే ఎన్నికల కోడ్ అమలవుతున్నట్లు చెప్పారు. కానీ కావలి ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఉన్నా అధికారులతో సమావేశాలు పెట్టినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ఉపాధ్యాయులకు విందు ఏర్పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని బెదిరించినట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది వాలంటీర్ల ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. కావలిలోనూ దొంగోట్లు చేర్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు భాస్కర్, పెంచలయ్య, చింతాల వెంకట్రావు, జ్యోతి బాబురావు, బొబ్బా సాయి, దేవకుమార్, హఫీజ్, లక్ష్మీరెడ్డి, వేణు, నాగార్జున పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన బాగా భారీగా జరుగుతుంది. దీనికి గ్రామ వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొన్న ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి దగ్గర ఓపెన్గా చేయడం ప్రజలకి అది బాధాకరంగా ఉంది. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమలు నుంచి కావలి నియోజకవర్గంలో అమలు జరగడం లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీల కోసమో ఎప్పుడో సరిపోయినటువంటి ప్రజాప్రతినిధుల విగ్రహాలకు మాత్రమే ఎన్నికలు కూడా అమలవుతూ ఉంది. ఇక్కడ అధికార పార్టీ వాళ్ళ ఫ్లెక్సులు కానివ్వండి, వాళ్ళ మీటింగులు కానివ్వండి, ఎన్నికల కోడ్ని కాదని దాన్ని ఉల్లంఘించి నడుస్తూ ఉంది. మేము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికి కూడా అధికారులు కనీసమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వాహనాల మీద రాజ్యాంగ ఆదేశాలు అమలు చేస్తామని ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయకుండా ఉండటం ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించినట్టే అధికారులు కూడా మీడియాల్లో వస్తూ ఉంది. అధికార పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు, ఎన్నికల కమిషన్ని విస్మరించినటువంటి పరిస్థితి, మరి అధికారులు కూడా స్పందించకుండా మరి తిరుపతిలో కొన్ని వేల దొంగ ఓట్లు వేశారనే సాక్ష్యాధారాలతోటి మరి ప్రతిపక్ష పార్టీలన్నీ ఫిర్యాదు చేయడం జరిగింది. వాటి మీద చర్యలు లేవు. టెన్త్ క్లాస్ జరిగిన వాడికి చదివిన వాడికి ఓటు వచ్చింది, మరి ఆటో తోలుకున్న వాడికి ఓటు వచ్చింది. ఒక్కొక్క వైసీపీ లీడర్ ఇంట్లో 10 ఓట్లు, 15 ఓట్లు, 15,000 పైచీలకు దొంగ ఓట్లు చేర్చారని చెప్తా ఉన్నారు. మా డౌట్ ఏంటంటే కావలి నియోజకవర్గంలో కూడా అటువంటి దొంగ ఓట్లు నమోదు జరిగి ఉంటాయనేది. కొన్ని ఓట్లు మేము ఒక కాలేజీ మీదే ఒక 150-200 ఓట్లుంటే ఒక ఇచ్చాం ఫిర్యాదు. దాన్ని సరిచేసినప్పటికి కూడా కావల్లో కూడా ఇటువంటి దొంగ ఓట్లు చేస్తుంటారనే ఉద్దేశంతో మాకు ఇప్పుడు అనుమానం కలుగుతా ఉంది. కావలి పట్టణంలో, నెల్లూరులో. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.